ఎట్టకేలకు స్కూల్స్ తెరవడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కూడా అక్టోబర్ ఐదవ తేదీ నుంచి అఫీషియల్గా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ప్రకటన చేశారు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ స్కూల్స్ తెరవబోతున్నాము అక్టోబర్ ఐదవ తేదీ నుంచి అనేది వాస్తవానికి కరోనా నేపథ్యంలో కరోనా పరిస్థితులు విపత్కర పరిస్థితులు వచ్చిన టైంలో స్కూల్స్ తెరవాలి అనేది ఇప్పుడు మొదటగా తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఆల్రెడీ సెప్టెంబర్లో అంటే ఈ నెలలోనే మొన్న ఐదో తేదీనే తెరవడానికి ప్రయత్నాలు చేశారు కాకపోతే కేంద్రం అన్లాక్ ఫోర్ పాయింట్ ఓలో భాగంగా కొన్ని నిబంధనలు విధించడం స్కూల్స్ తెరవడానికి వీలు లేదు అని చెప్పి లాక్డౌన్ సెప్టెంబర్ ముప్పయో తేదీ వరకు కంటిన్యూ చేయడంతో మళ్ళీ ఆ నిర్ణయం మీద వెనక్కి తగ్గాల్సి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ముప్పయో తేదీ వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ తర్వాత ముప్పయో తేదీతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లాక్డౌన్ పూర్తవుతుంది కాబట్టి అక్టోబర్ ఐదు నుంచి స్కూళ్ళు ప్రారంభించాలి అనేది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అన్ని నిబంధనలు పాటిస్తూనే కోవిడ్కి సంబంధించిన మార్గదర్శకాలతోనే ముందుకు వెళుతున్నాము ఆల్రెడీ ఆ మార్గదర్శకాలు కూడా జారీ చేశాము స్కూల్స్కి అన్ని స్కూల్స్కి కూడా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది దానికి సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిద్ధం చేసి పెట్టారు ఆ కిట్లన్నీ కూడా అందజేయబోతున్నారంట ఐదో తేదీ తర్వాత ఐదు సెప్టెంబర్ ఐదునే జరగాల్సింది ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు కాబట్టి అక్టోబర్ ఐదో తేదీ నుంచి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కోసం బ్యాగ్లు అలాగే షూ టై సాక్స్లు ఇంకా అన్ని ఓవరాల్గా మూడు జతల బట్టలు పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ కూడా ఈసారి నోట్బుక్స్ కూడా ఇస్తున్నారు ఒక స్కూల్ బ్యాగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ మొత్తం అక్టోబర్ ఐదు నాటికి అన్ని పాఠశాలలకు కూడా ఆల్రెడీ పుస్తకాలు అయ్యి కూడా తరలించేశారంట చాలా చోట్లకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి విద్యార్థులు వెళ్తే వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేస్తారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డేట్ అయితే కన్ఫామ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఐదో తారీఖు అని అక్టోబర్ ఐదో తారీఖు అని మళ్ళీ అప్పటికేమన్నా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకోవాల్సి వస్తుందా మళ్ళీ కేంద్రం ఏమన్నా తన నిర్ణయాన్ని మార్చుకొని ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మళ్ళీ ఈ తేదీ మారాల్సి వస్తుందా అదే టైంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్ పరిస్థితి గురించి గతంలోనే చెప్పారు ముప్పై శాతం కోర్సు తగ్గించడం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు పని దినాలు కూడా తగ్గించడం ఇవన్నీ ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిలో కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే పని దినాల విషయంలో ఆల్రెడీ ఒక నెల రోజులు ఎందుకంటే అది సెప్టెంబర్ ఐదో తేదీ వరకు ఐదో తేదీ నుంచి స్కూల్ ప్రారంభం అవుతాయి అని చెప్పి కానీ ఇప్పుడు ఒక నెల డిలే అయింది కాబట్టి ఆ ముప్పై రోజులు పని దినాలు ఎవరి ఎలా కవర్ చేస్తారు అనేది ఎందుకంటే సెలవులు లేకుండా స్కూల్ నడుపుతాం అన్నారు సంక్రాంతి సెలవులు కానీ దసరా సెలవులు కానీ క్రిస్మస్ ఇవేమి ఉండవని చెప్పారు కాకపోతే అంత కంటిన్యూగా స్టడీస్ అంటే చాలా గ్యాప్ తర్వాత విద్యార్థులు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి సెలవులు అయితే ఖచ్చితంగా ఉండాలి కంటిన్యూ స్టడీస్ ఇబ్బంది అనేది కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నమాట సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సెప్టెంబర్ ఐదుని ప్రారంభించాలనుకున్న స్కూల్స్ అక్టోబర్ ఐదో తేదీని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభిస్తామని అయితే చెబుతోంది విద్యాశాఖ చూడాలి ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి